భర్తలు లేని భార్యలకు వితంతు పింఛన్లు ఇస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే అంటే భర్తలకి అంటే పురుషులకి మగవాళ్ళకి కూడా వితంతు పింఛన్లు ఇస్తున్నారట ఇది నమ్మసఖ్యంగా లేకపోయినా నమ్మాల్సిన నిజం ఆల్రెడీ ఎన్నో నెలలుగా ఒక వ్యక్తి వితంతు పింఛను అందుకుంటున్నాడు అది అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలో లేదా పాజిటివ్గా మాట్లాడుకుంటే పాజిటివ్గా ఒకవేళ ఆలోచిస్తే పాపం ఒకవేళ ఇలాంటి ఇలాంటి కొత్త పింఛన్ ఏమన్నా తెర మీదకి రావాలా భార్యలు లేని భర్తలకు కూడా పింఛన్ ఇవ్వాలా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అసలు విషయం ఏంటి అనేది చూస్తే ఇక్కడ సాధారణంగా వితంతి పింఛన్ అనేది మహిళలకు మాత్రమే మంజూరు చేస్తారు అందరికీ తెలిసిన విషయమే కానీ పురుషుడికి కూడా వితంతు పింఛన్ అనేది మంజూరు అయింది అది కూడా ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు జిల్లా డోన్ మండలం ఎద్దుపేటలో ఈ ఘటన ఆలస్యంగా అధికారులు గుర్తించారని చెప్పాలి ఒక రకంగా అంటే అక్కడ గ్రామానికి చెందిన ఖాసీం అనే వ్యక్తికి వాళ్ళు ఒక పెన్షన్ నెంబరు డబల్ వన్ త్రీ ఫైవ్ టూ నైన్ సెవెన్ ఎయిట్ వన్ ఈ ఐడితో రెండు వేల తొమ్మిదిలోనే పిన్షన్ మంజుజు మంజూరు చేశారు అతను కాశీం అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం కొంతకాలం గుంటూరు జిల్లాకి వలస వెళ్ళాడనమాట ఆ తర్వాత దీంతో అక్కడ నెలలా పింఛన్ డబ్బు కోసం వినుకొండ నియోజకవర్గంలో చిట్టాపురం వెల్ఫేర్ అసిస్టెంట్ వద్దకు వెళ్ళి ఈ నెల నాలుగున అంటే మొన్నే అక్కడ ఆయనకున్న కార్డు అయితే అయితే ఉందో అది చూపించి పింఛను తీసుకోవడానికి ట్రై చేశాడు దీంతో అక్కడ ఉన్న అధికారులు వెంటనే గమనించి అసలు నీకు ఈ వితంతి పింఛన్ నీకు ఎలా వస్తుంది అని చెప్పి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు అనమాట అంటే అతని దగ్గర కూడా సమాధానం లేదు దీంతో వెంటనే అక్కడ అధికారి ఆ డోను మండలం ఎద్దుపేట సచివాలయం ఏదైతే ఉంటే అక్కడ అధికారులతో మాట్లాడి ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి ఎంక్వైరీ చేయండి ఎలా ఇస్తారు ఏంటనేది అసలు పొరపా పొరపాటు ఎక్కడ జరిగిందో గుర్తించండి అంటూ ఒక విచారణ అయితే ప్రారంభించారు అసలు పింఛను ఎవరు మంజూరు చేశారు ఎన్నేళ్ల పాటు నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా పింఛని తనకి ఇచ్చేశారు ఎన్ని ఏళ్ళ పాటు తను తీసుకున్నాడు ఇవన్నీ అంటే రెండు వేల తొమ్మిదిలో పింఛను మంజూరు అయిందంటే మరి ఎన్నోళ్ళు తీసుకుంటున్నాడు చూడండి ఇది అప్పుడే రెండు వేల ఇరవై ఒకటి అంటే ఒక్క ఇక్కడ వితంత పింఛన్ వ్యవహారం మీద ఆల్రెడీ డిఆర్డిఏ అధికారులు ఇప్పుడు దీన్ని సీరియస్గా తీసుకున్నారు కాకపోతే ఈ ఘటనతో ఇప్పుడు తెలుసుకోవాల్సింది ప్రజలు అనుమానిస్తున్నది ఏంటంటే ఇలా ఇంకెన్ని పింఛన్లు ఉన్నాయి చాలా చోట్ల గ్రామాల్లో కొంతమంది చెప్తూ ఉంటారు అంటే కొంతమంది ఏమో సాఫ్ట్ కార్నర్తో వదిలేస్తూ ఉంటారు ఒక్కొక్కరు రెండేసి పింఛన్లు కూడా తీసుకుంటూ ఉంటారు చాలామంది కొంతమంది మహిళలు కూడా అంటే వృద్ధాప్య పింఛను వితంతు పింఛను అంటే ఒక్కొక్కసారి కంప్యూటర్ మిస్టేక్ కానివ్వండి వేరే ఇతర ఎర కానివ్వండి లేదంటే అధికార నిర్లక్ష్యం కానివ్వండి లోపం ఏదైనా సరే ప్రభుత్వ ధనం ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనం ప్రజలు మనం కట్టే పన్నులు ట్యాక్స్లు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్తూ ఉంటాయి వాటిని మళ్ళీ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు అందిస్తూ ఉంటారు అవి దుర్వినియోగం కావడం అంటే ఖచ్చితంగా నిజంగా అతిపెద్ద నేరం అతిపెద్ద నిర్లక్ష్యం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అయితే ఇటువంటి పునరావృతం కాకుండా ఏదో గత ప్రభుత్వం చేసింది ఇది మా తప్పు కాదు ఓకే ఎవరు చేసినా ప్రభుత్వం ప్రభుత్వమే ఏ ప్రభుత్వం తప్పు చేసినా అక్కడ ఎవరో ఒక ప్రభుత్వం అంటే నేరుగా చంద్రబాబు నాయుడు గారో జగన్మోహన్ రెడ్డి గారే గెలిపించినవారు ఆ సంబంధిత శాఖ అధికారులు ఆ లోకల్గా ఉన్న సచివాలయంలో అధికారులు వాళ్ళు మంజూరు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నిర్లక్ష్యం వాళ్ళదే తప్పు వాళ్ళదే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి రిపీట్ కాకుండా దీనికి సంబంధించి ఏమన్నా ఒక కమిటీ వేయడం ఒకసారి ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయంటే ఇవన్నీ రీచెక్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో నిజంగా అర్హులైన వాళ్ళు ఎంతమంది తీసుకుంటున్నారు ఇలాగా ఇలాగ అనర్హత ప్రకారం అంటే అర్హత లేని వాళ్ళు ఎంతమంది అనేది కూడా ఇప్పుడు చెక్ చేయకపోతే ప్రజాధనం చాలా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఈ ఘటన ద్వారా అర్థమవుతోంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి